విద్యా దీవెన వసతి దీవెన ద్వారా చదువుకోవాలన్న వారి ఆకాంక్షని అర్థం చేసుకుని గత ప్రభుత్వం కంటే ఎన్నో విధాలుగా వైసీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని కోటనందూరు ఎంపీఓ లగుడు శ్రీను అన్నారు. విద్యా దీవెన చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. वारी विद्यार्थ तल अकों जम के मन संबंधी काबट्टी आ स्थल విజయం మనకి ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక మంచి చేస్తే మర్చిపోయేటటువంటి కథలు కాదు అని ఎన్నోసార్లు నిరూపించారు. మళ్ళీ రేపు కాబోయే ఎలక్షన్ లో కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా మీరందరూ నిరూపించాలని కోరుతూ తర్వాత ఒక స్వర్ణయుగం ఇది గతంలో ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు ముందు ఉంటే మీ సీనియర్ అన్నారని చెప్తారు. ఎప్పుడైతే పెద్దలు చెప్పారు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు 35,000 ఆనాటి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తే అదే కంటిన్యూ చేశారు పెద్దలు చెప్పారు. అప్పటికి 60,000 70,000 కింది అదే ఫీజు. మనం గుర్తుపెట్టుకోవాలి ముందు రాజశేఖర్ రెడ్డి గారు మొదలెట్టింది ఈ కార్యక్రమాన్ని ఫీజు రీయింబర్స్ పెట్టని చెప్పేసి మొదలు పెట్టింది. దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన వసతి దీవెన పేరుతో అది పూర్తిగా అంటే మనకి ఏ విధమైన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా ఎంతంటే అంత చదువుకుంటావు. నువ్వు ఇంజనీరింగ్ చదువుకుంటావా డాక్టర్ చదువుకుంటావా తల్లిదండ్రులు చూడవలసింది చూపవలసింది ఎంతంతా జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో చేస్తున్నారు. ఇదో మాటలతోనో నీ ఓట్ల కోసమో ఇంకో దాని కోసమో చేయట్లేదు. కనీసం మీకు మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టడానికి కూడా మీరు మొహమాటం అవుతుంది. అదేదో మీ హక్కులకు మీరు భావిస్తున్నారు మీ హక్కులకు భావిస్తున్నారు. గతంలోని ప్రభుత్వాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మనస్తో ఆలోచించిందా ఈయన మనోడా మన కార్యకర్త ఈయనకి పెట్టాలా? మీకు ఇప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోయాయి. ఆ బాధలు లేవు మీకు. ఇప్పుడు వెల్ఫేర్ సిబ్బంది ఉంది సచివాలయ సిబ్బంది ఉంది తర్వాత వాలంటీర్లు ఉన్నారు మీ ఇంటికి వస్తున్నారు. అమ్మా నీకు పల్ల పదకు వస్తుంది మీ పిల్ల చదువుకుంటా మీ పిల్లకు ఇదో జగన్ డబ్బులు వేస్తారు మీకు బాధ లేకుండా చేస్తుంది కాబట్టి ప్రభుత్వం మీకు ఇంకా వేరే చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు రావట్లేదు. అంటే ఒకసారి మిమ్మల్ని చెప్పుకోదగ్గటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే విద్యా వైద్యం పట్ల సంక్షేమం పట్ల అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారనే మనం చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో చిరస్థాయిగా ఉండేటువంటి పథకం ఈ విద్య మీద వైద్యం మీద ఆయన ఖర్చు పెడుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి సేవ మరుగులేనిది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే పెద్దలు చెప్పినట్టు గతంలో స్వర్గీయ మాన్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకమే ఫీ రీయింబర్స్మెంట్. దాన్ని ద్వారా అనేక మంది పేద విద్యార్థిని విద్యార్థులు లబ్ధి పొంది ఈరోజు డాక్టర్లు గాను మరియు ఇంజనీర్లు గాను ఎంతో మందికి సేవ చేస్తున్నారు. దాని విఫలం చెంది కొనసాగించకుండా గత ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం నిర్వీర్యం చేసింది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని గమనించి తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చిన హామీ కాకుండా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. విద్యగా ఏం చేసేటువంటి కృషి గ్రౌండ్ లెవెల్ నుంచి ఈరోజు ఉన్నత స్థాయి అంటే కేజీ పిల్లలు యూకేజీ కిండర్ గార్టెన్ నుంచి ఈరోజు ఉన్నత స్థాయికి లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా ఆయన చేస్తున్నటువంటి సహకారం ఎనలేనిది విలువ కట్టలేనిది. అనేక పథకాలు ముసలి వాళ్ళు కూడా తీవ్రంగా బ్రతుకుతున్నారండి ఈ రోజుల్లో. నాకేంటి నా జగన్ ఉన్నాడు నా జగన్ కొడుకున్నాడు అని చెప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆయన లేకపోతే మనం లేము ఈ రోజు. ఆయన మన కోసం నిద్ర మానేసి తిండి లేకుండా అనేకలు ఎలా ప్రొవైడ్ చేయాలి ఏ పథకాలు పెట్టాలని మన గురించి ఆలోచిస్తున్నారు.
కాబట్టి ఆయన ఎప్పుడు మనం మర్చిపోవద్దు ఆయన చేసిన పథకాలను పట్టుకొని ముందుకెళ్ళి అనేకులకు మనం చెప్పాలి మన జగన్ అన్న గురించి ఎందుకంటే అంత గర్వంగా మనల్ని ఈ రోజు జగన్ అన్న ఇలా నిలబెట్టారు మరి పిల్లల్లో చాలా మంది ఉంటారు ఈ జగన్ అన్న గురించి చెప్పాలని కానీ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్